శరత్ బాబు గారు 1951 జూలై 31 ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అముదాల వలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. వారి పూర్వీకులది వెస్ట్ బెంగాల్ మూలాలు అని, అందుకే దీక్షిత్ అనే బెంగాలీ పేరు ఉంటుందని అంటుంటారు. అయితే ఇది దీక్షిత్ కాదు, దీక్షితులు అని. ఆయన ఒరిజినల్ నేమ్నే సత్యబాబు దీక్షితులు అని కూడా మరికొందరు చెప్తూ ఉంటారు. అయితే సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన పేరుని శరత్ బాబుగా మార్చడం జరిగింది. అనకాపల్లికి చెందిన రామ విజయత్ బ్యానర్లోన కె ప్రభాకర్, కె బాబురావు ఆయన సినీ రంగంలోకి పరిచయం చేస్తూ ఆయన పేరుని శరత్ బాబుగా అయితే మార్చడం జరిగిందనమాట. అయితే నిజానికి శరత్ బాబు గారు సినిమా మీద ప్యాషన్తో సినీ రంగంలోకి రాలేదు. వాళ్ళ నాన్న అతన్ని ఒక బిజినెస్ మ్యాన్గా చూడాలని అనుకుంటే ఆయన మాత్రం చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ అతనికి షార్ట్ సైట్ రావడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయలేకపోయారు. ఈ విషయాన్ని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. మా నాన్న హోటల్లో వ్యాపారి, నేను ఆ వ్యాపారం నిర్వహించాలని ఆయన కోరుకున్నాడు. కానీ నేను పోలీస్ ఆఫీసర్ కావాలని. అయితే కాలేజీ రోజుల్లో నాకు ఐసైట్ వచ్చింది. పోలీసులు చేరడంలో స్పష్టమైన కంటి చూపు తప్పనిసరిగా కావడంతో నా కళ్ళు దెబ్బతిన్నాయి అని శరత్ బాబు గారు చెప్పారు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆయన నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ కాలేకపోయినా అనేక చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా కాకిదారు నుంచి లాఠీ చేతితో పట్టుకుని ఆయన విధిగా తన డ్రీమ్ను కొంతవరకు నెరవేర్చుకున్నారని అనుకోవాలి. అయితే శరత్ కుమార్ గారు సినిమాల్లో రావడానికి సపోర్ట్ చేసింది మాత్రం అతని తల్లిగారనమాట. ఆమెతో అయితే చాలా మంది, నీ కొడుకు అందంగా ఉన్నాడు, సినిమాలో హీరో అవుతాడని చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ అమ్మగారితో అయితే చెప్పడం జరిగింది. అలాగే కాలేజీలో కూడా లెక్చరర్ కూడా అదే చెప్పారని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇదంతా తన మనసులో అయితే పెట్టుకున్నాడు. అయితే శరత్ బాబు గారు వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేయకపోయినా అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తున్నారని అయితే సినీ రంగంలోకి రావాలని అయితే డిసైడ్ అయిపోయారనమాట. వాళ్ళ నాన్నగారి కోసం నేనైతే బిజినెస్కి అయితే సరిపోను, ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి వచ్చి ఫ్యామిలీతో బిజినెస్ చేసుకుంటానని అయితే చెప్పడం జరిగిందనమాట. అదే టైంలో సినిమాలోకి ఒక కొత్త హీరోకు కావాలని అయితే యాడ్ అయితే రావడం జరిగింది. అది తెలుసుకున్న శరత్ బాబు గారు అయితే ఈ మూవీ యొక్క ఆడిషన్స్ చాలా కష్టంగా ఉంటాయని ఏమో అనుకున్నారు. బట్ అయితే చాలా ఈజీగా అయితే ఆ మూవీ యొక్క ఆడిషన్స్ అయితే అవడం జరిగిందనమాట. దాంతో మనకి 1973 రామరాజ్యం అనే సినిమాతో శరత్ బాబు గారు అయితే సినీ రంగంలోకి ప్రవేశం అయితే చేశారు. కానీ ఈ సినిమా అలయ స్వామంతో తన తర్వాత సినిమా అయిన కన్వేయ మనసు అనే చిత్రం ముందుగానే థియేటర్లో రిలీజ్ అవడంతో ఈ మూవీ తన ఒక ఫస్ట్ మూవీగా అయితే చెప్పుకుంటుంటారు అనమాట చాలా మంది. తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి చిత్రాలు నటించడం జరిగింది. అదే క్రమంలో తెలుగులో కె బాలచంద్రరావు గారి దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది సినిమా చేశాడనమాట. ఆయనకి బాలచంద్రరావు గారి డైరెక్షన్ లో చేసిన తమిళ మూవీ తనకు పోస్ట్ బ్రేక్ ఇచ్చిందని చాలా సార్లు అయితే చెప్తూ ఉంటారనమాట. ఈ మూవీ మన తెలుగులో ఇది కథ కాదుగా రీమేక్ అయితే అవడం జరిగింది. ఇందులో మనకి చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, శరత్ బాబు గారు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక మనకి శరత్ బాబు గారు అయితే అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనమాట. సో అదేలాగంటే అతను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. హీరోగానే కాదు, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వివాదాల పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. మరో చరిత్ర, మూడుమూల బంధం, సీతకు ఒక చిలక, అన్వేషణ, సంకీర్తన, సంసారం ఒక చదరంగం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఖైదీ రాణి, జీవన పోరాటం, ఓ భార్య కథ, నిరంజనం, ఆడపిల్ల, ప్రాణ స్నేహితురాలు, సీతార, ఆపద్ బాంధవుడు, అన్నయ్య, సిసింద్రి లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో శరత్ బాబు గారు అయితే నటించడం జరిగింది. చివరిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించిన ఈయన తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతున్న మళ్ళీ పెళ్లి సినిమాల్లో అయితే ఈయన అయితే ఉండడం జరుగుతుందన్నమాట. మనకి ఈ మూవీ వచ్చేసి 26 డిఆర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక మ్యారేజ్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే శరత్ బాబు గారు ఇంకా సినిమాల్లో సిరబడ్డానికి రెడీ అవుతున్న సమయంలో రమప్రద గారు పాపులర్ నటి. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమక్రమేణ ప్రేమగా మారింది. దీంతో 1974 వారిద్దరు అయితే వివాహం చేసుకోవడం జరిగిందనమాట. 14 వివాహిక జీవితం తర్వాత 1988 విడాకులు తీసుకోవడం జరిగింది. వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధాలే ఇందుకు కారణం అని అయితే తెలిసిందనమాట. ఆ తర్వాత రామప్రభు గారు చేసిన కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు సంచలనంగా మారాయనమాట. తను ఆసరా కోసం శరత్ కుమార్ గారిని పెళ్లి చేసుకుంటే ఆయన అవసరం కోసం తను పెళ్లి చేసుకున్నారని ఆరోపించారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు అయితే చాలా సంచలనంగా అయితే మారాయనమాట. అయితే శరత్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో రామప్రభను తను అసలు పెళ్లి చేసుకోలేదని, తన మొదటి పెళ్లి స్నేహ నంబియారుతో జరిగిందని వెల్లడించడం గమనార్థం. అయితే ఆమెతో 2011 విడాకులు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే శరత్ బాబు గారి నటనకి ఎన్నో సత్కారాలు, పురస్కారాలు అయితే అందుకోవడం జరిగింది. దాదాపు 5 ఇండస్ట్రీలో ఉన్న శరత్ బాబు గారు అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు 220 పైగా సినిమాల్లో నటించడం జరిగింది. 3 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది. భారతీ రాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాకు గాను మొదటిసారి అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత ఓ భార్య కథ, నిరంజనం చిత్రాల్లో తన నటనకు గాను అవార్డులు అయితే అందుకోవడం జరిగింది. ఆ విధంగా శరత్ బాబు గారు అయితే ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొని తన సినీ జీవితాన్ని అయితే ముందుకు కొనసాగిస్తూ వచ్చారనమాట. అయితే శరత్ బాబు గారు గత కొన్ని రోజులకైతే కిడ్నీ ఫెయిల్ అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్తో బెంగళూరులో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇటీవల హైదరాబాద్లోని హాస్పిటల్కి అయితే తరలించారు. బట్ అయితే మాత్రం సోమవారం అయితే కొంచెం ఎక్కువ క్రిటికల్ అయితే అయిందనమాట. దాంతో మనకి శరత్ బాబు గారు 2 సమయంలో అయితే కన్ను మూశారనమాట. సో తన ఆత్మకైతే శాంతి కలగాలని అయితే మనందరం కోరుకుందాం. ఒక మంచి యాక్టర్ని అయితే మిస్ అయ్యమని అయితే చెప్పుకోవాలన్నమాట.
ఓకేనా. సో ఇది మన శరత్ బాబు గారి యొక్క బయోగ్రఫీ. ఇన్ని కష్టాలు అయితే అనుభవించి తనైతే లైఫ్ని అయితే లీడ్ చేస్తూ చివరికి అయితే కన్ను మూయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఓవరాల్గా ఇదనమాట వీడియో. మరిన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి. జై.